హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వచ్చేసి కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే చూడబోతున్నామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఫస్ట్ టిప్ వచ్చేసండి, ఇలాంటి బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటాయి కదండి, ఇలాంటి బాటిల్స్తో మనకైతే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే బాటిల్ని కట్ చేసుకోవాలండి. ఈ విధంగా బాటిల్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ బాటిల్తో రెండు టిప్స్ అయితే చూసేద్దామండి. ఫస్ట్ టిప్ వచ్చేసండి, మనము బట్టలు ఆరేసినప్పుడు బట్టలు పడిపోకుండా క్లిప్స్ అయితే పెడుతూ ఉంటాం కదండి, అలా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకవైపు అయితే బాటిల్ మూత పెట్టండి, ఇంకోవైపు అయితే బాటిల్ పెట్టేసి ఈ మనము బాటిల్ తిప్పుకుంటాం కదండి, మూత క్లోజ్ చేస్తాం కదా, ఆ విధంగా క్లాత్ పెట్టేసి మధ్యలో క్లాత్ పెట్టేసి ఇంకైతే మనము ఏ విధంగా బాటిల్కి మూత వేస్తామో ఆ విధంగా వేసేసామనుకోండి. ఇంకా దారానికి ఆరేసిన బట్టలు అయితే పడనే పడవండి. ఇక్కడ చూడండి, చూడడానికి కూడా చాలా బాగుంది కదా, ఇలా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి మనము ఆయిల్ జార్లో ఆయిల్ పోసుకోవడానికి లుడిగి అనేది అవసరం అవుతుంది కదండి, ఆ లుడిగి లాగైతే మనము దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అందరిళ్లలో లుడిగీలు అవి ఇవి ఉండవు కదండి, అలాంటప్పుడు వచ్చేసి బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో అయితే మనం ఆయిల్ పోసుకోవచ్చు అనమాట. ఒక్క డ్రాప్ కూడా కింద అయితే పోదండి. మనం ఒక చేత్తో ఈ బాటిల్ని పట్టుకొని ఇంకొక చేత్తో కానీ పోసామనుకోండి, అస్సలు ఆయిల్ అనేది కింద పోనే పోదన్నమాట. చూడండి, ఇక్కడ మరొక టిప్ వచ్చేసండి, జనరల్గా మనకు వచ్చేసండి నాలుగు పైన ఎక్కువ పాచి అనేది పేరుకుపోతూ ఉంటుందండి. ఈ పాచి వల్ల అయితే అజీర్తి ఇలా అవుతూ ఉంటుంది. అంతేకాకుండా కడుపులో తలలో పసురు అనేది ఉంటుందన్నమాట, యెల్లో కలర్లో. ఇలా సాల్ట్ కొంచెం తీసుకొని రెండు వేళ్లతో చూపుడు వేలు పక్కన ఇంకొక వేలు ఉంటుంది కదండి, ఆ రెండు వేలకి ఈ ఉప్పు అనేది అద్దుకొని నాలుగు పైన పెట్టుకొని రుద్దుకుంటే క్లీన్ అయిపోతుందండి. అంతేకాకుండా రెండు రోజులకు ఒకసారి కానీ వీక్లీ వన్స్ కానీ ఇలా చేస్తూ ఉండాలి, అప్పుడైతే మనకి మౌత్ అనేది క్లీన్గా ఉంటుంది. మరొక టిప్ వచ్చేసండి, మనము బిస్కెట్ ప్యాకెట్లు కవర్లు అయితే తినిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, అలా పడేయకుండా ఇప్పుడైతే మనము రెండు టిప్స్ అయితే చూసేద్దామండి. ఫస్ట్ వచ్చేసి బాక్సెస్లో అండి, మనము పిల్లల కోసము బిస్కెట్లు ఇంకా మిక్చర్ ఇలాంటివి అయితే దాస్తూ ఉంటాం కదండి, అలాంటివి దాచినప్పుడు మనం మూత పెట్టినా సరే కొంచెమైనా సరే గాలి అనేది వెళ్ళేసి ఇంకా ఈ తిండి పదార్థాలన్నీ మెత్తగా అయిపోతాయండి. అలా మెత్తగా అయిపోకుండా ఉండాలి అంటే మనము ఇప్పుడు గుడ్డే బిస్కెట్ పేపర్ ఉంది కదండి, ఆ పేపర్ని అయితే ఈ జార్ పైన పెట్టేసి మూత అయితే పెట్టేయాలన్నమాట. పెట్టుకున్న తర్వాత ఎక్కువగా ఉన్న పేపర్ని అయితే మనము సిజర్తో అయితే కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా చేయడం వల్ల లోపల ఉన్న ఫుడ్ ఐటమ్ అనేది ఫ్రెష్గా ఉంటుందండి. ఎన్ని రోజులైనా సరే ఇందులో ఉన్న ఫుడ్ ఐటము మెత్తగా అనేది అయిపోనే అయిపోదన్నమాట. ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే వచ్చేసి మన వాటర్ బాటిల్లో ఒక్కొక్కసారి యూజ్ చేస్తున్నప్పుడు వాటర్ అనేది లీక్ అవుతూ ఉంటాయి కదండి, అలా లీక్ అవుతుంది అనుకున్నప్పుడు ఈ వాటర్ బాటిల్ పైన అయితే బిస్కెట్ పేపర్ కవర్ అనేది పెట్టేసి ఇంకా మూత క్లోజ్ చేసేయండి, వాటర్ అయితే పోనే పోదండి. ఇట్లా ఎందుకు పనికిరావు అని పడేసే వాటితో కూడా ఇలా చిన్న చిన్న టిప్స్ అయితే యూస్ చేసుకోవచ్చండి. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసి ఇది వచ్చేసి పాల గిన్నె అండి. పాలు యూస్ చేసిన తర్వాత మనమైతే ఇంకా ఈ గిన్నెని ఇంకా సింక్లో పెట్టేస్తాం కదండి, అలా పట్టకుండా ఇందులో వచ్చేసి ఒక స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకోండి. గోధుమ పిండి వేసుకున్న తర్వాత కస్తూరి పసుపు ఉంటుంది కదండి, అది కొంచెం వేసుకొని ఇప్పుడు ఈ గిన్నెలో ఉన్న చుట్టుపక్కల మేగడ అలాంటిదంతా ఉంటుంది కదండి గిన్నె చుట్టూ, దాన్నంతా తీసుకొని పిండిని అయితే ఈ విధంగా మెత్తగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వచ్చేసి మనము ఫేస్కి అప్లై చేసుకోవచ్చండి. ఫేస్కి ఒక్కటే కాదు, ఇంకా బాడీ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఈ చలికాలంలో ఇట్లాంటిది చాలా బాగా యూజ్ అవుతుందండి, స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుంది, అంతేకాకుండా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అన్నమాట. ఈ చలికాలంలో స్కిన్ పగిలిపోతూ ఉంటుంది కదండి, స్నానానికి ముందు ఈ విధంగా అప్లై చేసుకొని ఒక 20 నిమిషాలు పెట్టుకొని మనం కానీ స్నానం చేసామనుకోండి స్కిన్ చాలా బాగుంటుంది అన్నమాట, గ్లోయింగ్గా ఉంటుంది, అంతేకాకుండా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అన్నమాట. ఈ టిప్ అయితే ఈ చలికాలంలో బాగా యూజ్ అవుతుందండి. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, ఇలాంటి నాన్ స్టిక్ కడాయిలో మనము లెమన్ రైస్ కానీ ఏదైనా కర్రీలు కానీ చేసామనుకోండి, ఇంకా కర్రీలు ఏదైనా చేసామనుకోండి అదే స్మెల్ వస్తుంది, లెమన్ రైస్ చేసామనుకోండి
ఇంకా ఈ కడాయి మొత్తము ఎల్లోగా అయిపోతుందండి. మనం ఎంత వాష్ చేసినా కూడా ఎల్లో ధనం అనేది అలాగే ఉండిపోతుంది అనమాట. నెక్స్ట్ టైం దీంట్లో ఏదైనా స్వీట్ కానీ ఏదైనా చేయాలి అనుకుంటే ఆ స్వీట్ మొత్తం ఎల్లోగా అయిపోతుంది. అంతేకాకుండా దాని ఫ్లేవరే వస్తూ ఉంటుందండి. అలాంటప్పుడు మనము ఒక గ్లాస్ నీళ్లు ఈ కడాయిలో వేసుకొని, వేసుకున్న తర్వాత కొంచెం వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా వేసుకున్న తర్వాత కొద్దిగా విమ్ లిక్విడ్ వేసుకోవాలి. విమ్ లిక్విడ్ వేసుకున్న తర్వాత ఒక గరిటె ఏదైనా తీసుకొని దీన్ని అయితే ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండడం వల్ల ఈ కడాయిలో ఉన్న ఎలాంటి ఫ్లేవర్ అయినా సరే పోతుందండి. ఇంకా నిట్టుగా ఉంటుందన్నమాట. ఒక 5 నిమిషాలు అయితే ఈ విధంగా మనము గరిటెతో అంటూ ఉండాలండి. దాని తర్వాత వచ్చేసి ఈ నీళ్ళు అయితే అలాగే సింక్లో పోసేయకుండా ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. ఈ విధంగా ఈ బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం పాత్రలు తోమే పీచులు ఉంటాయి కదండి, ఆ పీచులను అయితే ఈ నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు పెట్టేసి స్పూన్తో అయితే అలా ఇలా తిప్పుతూ ఉండండి. ఇందులో ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా సరే చనిపోతుందన్నమాట. ఒక 5 నిమిషాలు ఈ వాటర్లోనే ఉంచేసి తర్వాత ఈ పీచులను పక్కకు తీస్తే సరిపోతుందండి. నీట్గా ఉంటాయి ఇవి కూడాను. దాని తర్వాత ఇంకా మనము ఈ కడాయిలో కొంచెం నార్మల్ వాటర్ వేసి కడిగేసుకున్నాం అనుకోండి. ఇప్పుడైతే ఈ కడాయి చూడండి ఏ విధంగా ఉందో. మరొక టిప్ వచ్చేసండి, పిల్లలు సాక్స్ అయితే వేసుకుంటూ ఉంటారు కదండి, పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా. ఎప్పుడైనా సరే సాక్స్ ఎక్కువ వేసుకుంటూ అదైతే లూజ్ అయిపోతుందండి, పైన అయితే అలా లూజ్ అయిపోయి కిందకు పడిపోయినట్టు ఉంటుందన్నమాట. ఈ విధంగా అట్లాంటప్పుడైతే చూడడానికి అస్సలు బాగుండదండి. ఏదైనా సరే సాక్స్కి మ్యాచ్ అయ్యే ఆ రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, ఆ బ్యాండ్ అయితే వేసేయండి. ఇంకా ఇట్లా ఉంటుందన్నమాట చూడండి. రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత అండి పిల్లలలాగో ప్యాంట్ వేసుకుంటారు కాబట్టి అది లోపలికి వెళ్ళిపోతుంది. రబ్బర్ బ్యాండ్ అనేది మ్యాచింగ్ వేసాం కాబట్టి అంత డిఫరెన్స్ కూడా తెలియదు అన్నమాట. ఐ హోప్ ఈ ట్రిప్ అయితే ఒకసారి ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, మనము పట్టు చీరలు ఇట్లాంటి నెట్టెడ్ శారీస్ ఉంటాయి కదండి, అలాంటివి అయితే డ్రై క్లీనింగ్కి బయట ఇస్తూ ఉంటాం కదా, అలా బయట ఇవ్వకుండా ఇంట్లోనే డ్రై క్లీనింగ్ ఏ విధంగా చేసుకోవచ్చో ఇప్పుడైతే చూసేద్దామండి. ఫస్ట్ వచ్చేసి మనము 2 ఒక బకెట్లోకి ఇంకా ఒక చిన్న బౌల్లోకి అయితే నీళ్లు తీసుకోవాలండి. నీళ్లు తీసుకున్న తర్వాత బకెట్లో 1 స్పూన్ ఉప్పు, ఇంకా 1/2 స్పూన్ అయితే ఈ చిన్న టబ్లోకి అయితే తీసుకోవాలి. ఈ చిన్న టబ్లో మనం అయితే బ్లౌజ్ పెట్టేయాలండి, శారీ బ్లౌజు. ఇంకా చీర ఫ్రిల్స్ అన్నీ తీసేసి మడత అంతా తీసేసి ఇంకా చీరను వచ్చేసి బకెట్లో పెట్టేయాలి. ఎందుకు మనం బ్లౌజ్ని సపరేట్గా పెట్టుకున్నామంటే అండి, బ్లౌజ్కి లైనింగ్ వేసాం కదా, ఆ లైనింగ్ కలర్ పోయే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు ఆ కలర్ అంతా ఇంకా శారీకి అంటుకుంటుందండి. అందుకే మనము బ్లౌజు శారీ సపరేట్గా పెట్టుకున్నామన్నమాట. ఈ సాల్ట్ నీళ్ళల్లో ఈ బట్టలు పెట్టేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల దాకా చేతిలోకి బట్టలు తీసుకొని కిందికి పైకి ఈ విధంగా అంటూ ఉండాలండి. ఇంకా సాల్ట్ నీళ్ళలో నుంచి ఈ బట్టలు అయితే తీసేయాలండి. తీసేసి మళ్ళీ మనం అయితే వేరే నీళ్ళు అయితే తీసుకోవాలి. వేరే నీళ్ళు తీసుకున్న తర్వాత ఇప్పుడు కార్తిక షాంపూ ఉంటుంది కదండి, ఆ షాంపూ అయితే 2 తీసుకోండి మళ్ళీ బకెట్లో 1 షాంపూ, ఇంకా ఈ చిన్న టబ్బులో అయితే కొంచెం వేసుకోండి. ఇంకా బకెట్లోకి అయితే మీరు 1.5 షాంపూ వేసుకున్నా కూడా సరే అండి, సరిపోతుంది అన్నమాట. మన ఇంట్లో కుంకుడుకాయలు ఏమైనా ఉన్నాయి అనుకుంటే కుంకుడుకాయల రసము ఇందులో యూజ్ చేయొచ్చండి. షాంపూకు బదులుగా అండి మనము కార్తిక షాంపూనే ఇందులో ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే, కార్తిక షాంపూలో కుంకుడుకాయ అనేది ఎక్కువగా ఉంటుందండి, అందుకని చెప్పేసి మనం అయితే ఇది యూజ్ చేస్తున్నాం అన్నమాట. షాంపూ వేసిన తర్వాత చేతితో బాగా గిలక కొట్టుకోవాలండి. గిలక కొట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ చిన్న దాంట్లో బ్లౌజు ఇంకా శారీ అయితే పెట్టేసి ఒక 5 నిమిషాలు ఈ శారీ అంతా నొరగ వచ్చింది అనుకున్నప్పుడు మనం తీసేయాలండి. ఇంకా బ్లౌజు చంక భాగంలో మనకి ఎక్కువ చెమట పెడుతుంది కాబట్టి ఈ విధంగా అయితే మనం రుద్దుకోవాలండి. ఈ షాంపూ నీళ్ళల్లో బట్టలు పెట్టుకున్న తర్వాత అండి బాగా నొరగ బట్టలకి పట్టేసింది అన్నప్పుడు మనమైతే బట్టలను అయితే తీసేసి మంచి నీళ్ళల్లో ఇంకా నీళ్ళు తీసుకోవాలండి. ఎక్కువ సేపులు అయితే మనము షాంపూ నీళ్ళల్లో బట్టలను అయితే ఉంచకూడదు అన్నమాట. దాని తర్వాత వచ్చేసి ఇంకా బట్టల్ని మనము నీడలో ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా 2 రూపాయలతోనే మనం ఇంట్లోనే బట్టల్ని డ్రై క్లీనింగ్ చేసుకోవచ్చండి. వందలు ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అట్లాగే ఈ వీడియోలో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.